తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, టీజేఎస్లు మహాకూటమిగా పోటీ చేస్తుండగా సీట్ల సర్దుబాటు విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 2 విడతల్లో మొత్తం 75 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసింది. అయితే పిసిసి మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు ఇందులో స్థానం దక్కలేదు. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన జనగం స్థానం పొత్తుల్లో భాగంగా తెలంగాణ జనసమ్మతికి కేటాయించడంతో పొన్నాల అభ్యర్థిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొనింది. 3.5 దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న బీసీ నేతకు టికెట్ కేటాయించకపోవడం ఏంటని ఆయన సామాజిక వర్గం తీవ్రంగా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీని మరోసారి పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలో గురువారం కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ ను పొన్నాల ఖమ్మం నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కలుసుకున్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో రాహుల్ ను కలుసుకున్న పొన్నాల పొంగులేటి ఆయనతో భేటీకి అపాయింట్మెంట్ కోరారు. దీనికి తక్షణమే స్పందించిన రాహుల్, మీ సమస్య ఏంటో ఇక్కడే చెప్పండి వారిని కోరారు. పొంగులేటి పొన్నాల మాట్లాడక ముందే జనగం సీటు టీజేఎస్ కు కేటాయించామని తెలిపారు. 3.5 దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తున్నామని, ఈ సమయంలో టికెట్ రాలేదంటే ఇబ్బందిగా ఉంటుందని పొన్నాల ఆయనకు వివరించారు. ఇందుకు రాహుల్ స్పందిస్తూ, దీనిపై మీరే కొందండరంతో మాట్లాడితే బాగుంటుందని వారిద్దరికి సూచించారు. మనం కూటమిగా ముందుకు వెళ్తున్నాం. జనగం ఖమ్మం స్థానాలను పొత్తుల్లో భాగంగా మిత్రులకు కేటాయించామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అలాగే ఖమ్మం స్థానాన్ని టీడీపీకి కేటాయించామని, మీకు తగిన న్యాయం చేస్తామని పొంగులేటికి రాహుల్ హామీ ఇచ్చారు. అయితే గత ఎన్నికల్లో తాను లోక్సభకు పోటీ చేయాలనుకుంటే పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించారని, ఇప్పుడు టీడీపీకి ఇచ్చారని పొంగులేటి వాపయ్యారు.